జై శ్రీ మన్నారాయణ. మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందరికీ కూడా అంటే కలికాలంలో ఉన్నాం కాబట్టి కాలం అంటే ఈ కాలం మనకి కాలమే సమాధానం చెప్పుద్ది. అదేంటి ఒక రకంగా చెప్పాలంటే కలికాలం ఈ బాధలు తప్పవు అనేసి చాలామంది చాలా రకాలుగా పాపం చెప్తుంటారు. నిజమే, నేను కాదన్నాను, కానీ భగవంతుడు ఉన్నాడు కదండి మనకి. మనం కలికాలంలో ఉన్నా, కలియుగంలో ఉన్నా, ఇంకోటైనా ఇంకోటైనా ఎన్ని కష్టాలు వచ్చినా మనకు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ స్వామిపాదాలు మనం పట్టుకుంటాం. ఆయనకి నచ్చిన రోజున, ఆయన పుట్టిన రోజున ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఆయన ఆరాధిస్తాం, ఆయనే అనుగ్రహిస్తారు. అయితే మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడు అలాగే అదేంటి కాలభైరవుడు, కాలభైరవుణ్ణి ఆరాధిస్తే కాలం అంటే మనకి వచ్చే కొన్ని కొన్ని దోషాలు అంటే ఈ కాలంతో మనం పరిగెడుతున్నప్పుడు వచ్చే కొన్ని కొన్ని దోషాలు అనేవి ఈ భైరవుడు మనల్ని కాస్తాడు, అవి మనకి అంటకుండా చూస్తాడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ కాలభైరవాష్టమి ఎప్పుడు వచ్చింది అని అంటే మనకి December 22 వచ్చింది. చూడండి, ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే బాధలతో కూడుకున్న సంవత్సరం. కానీ ఎవరికైనా సరే అంటే భగవంతుడికి అదేంటి కొన్ని కొన్ని పూజలు, కొన్ని కొన్ని పండుగలు, మంచి మంచి రోజుల్లో రావటం వలన ఆ రోజున మనం స్వామిని సేవించుకుంటాం వలన ఎక్కువ శాతం మనం అదృష్టాన్ని పొందగలుగుతాం. భైరవుణ్ణి మనం ఆరాధించాలి అని అంటే గనక ఆదివారం 1, తర్వాత మంగళవారం 1, తర్వాత శనివారం 1 అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సోమవారం కూడా, ఎందుకంటే కాలభైరవుడు శివుడికి సంకేతం అని కూడా అంటారు, అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని కూడా అంటారు. సరే, ఇందులోనూ మనకి ఈ అదేంటి రేపు December 22 కాలభైరవాష్టమి వచ్చింది కాబట్టి మనం చాలా రకాల సమస్యల్లో ఉన్నాం, చాలా రకాల బాధల్లో ఉన్నాం. అంటే ఎలా అంటేనండి, తెలియకుండానే ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్నగా యాక్సిడెంట్లు అయిపోతుంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి, భార్యాభర్తల గొడవలు, ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదు, ఇలాగా చాలా రకాల సమస్యలు చెప్తుంటారండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కాలభైరవుని కనుక ఆరాధించినట్టయితే చాలా రకాల సమస్యలు. ఇంకొకటి ఏంటంటే ఎందు గురించో భయంగా ఉంటుందండి, నైట్ టైం నిద్రపోయినప్పుడు ఆందోళనగా ఉంటుందండి, గుండెంతా దడగా ఉంటుందండి, ఏదో ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటుందండి, ఇలా కొన్ని కొన్ని రకాలుగా చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా కాలభైరవుని కనుక ఆరాధించినట్టయితే ఇలాంటి సమస్యలు ఏది మీ దగ్గరికి అనేది రానివ్వరు. అయితే మనం ఆ రోజున ఏం చేయాలి అని అంటే కాలభైరవాష్టకం, మీరు గనక కాలభైరవాష్టకాన్ని గనక 18 సార్లు లేదా 8 సార్లు గనక చదివినట్టయితే, పారాయణం చేసినట్టయితే చాలా 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 మెచ్చుకుని మీ కోరికలు తీర్చడం అనేది స్వామి వంతు. ఇంకొకటి ఏంటంటే స్వామికి ఏం ప్రసాదం పెట్టాలి అని అంటే చూడండి, ఖచ్చితంగా గారెలు పెట్టాలి. అందులోనూ ఆ రోజున గనక మీరు మంగళవారం వచ్చింది కాబట్టి గారెలు గనక పెట్టినట్టయితే చాలా చాలా సంతోషంగా ఆయన మీ కోరికల్ని అతి శీఘ్రంగా అంటే ఇప్పుడు సపోజ్ ఒక సంవత్సరంలో తీరాలనుకుంటే అది 6 నెలల్లోనూ తీరిపోద్దు, అంటే అతి శీఘ్రంగా స్వామివారు మీ కోరికను తీరుస్తారు. మీకు ఎందుకమ్మా మీరు గారెలు చెప్పారు అని అంటే మీకు తెలిసే ఉంటుందండి, చాలామంది ఇప్పుడు కాశీ వెళ్తాం కదండి, మనం కాశీ యాత్ర చేస్తాం కదా, కాశీ యాత్ర చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అంటే మా పెద్దలు చెప్పింది, మా అమ్మగారు ఇలా చెప్పిన మాటలే మీకు నేను చెప్తున్నాను. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాలభైరవుడి దర్శనం, తర్వాత విశ్వేశ్వరుడి దర్శనం, తర్వాత విశాలాక్ష దర్శనం, ఈ అమ్మ దర్శనం ఇలా చేసుకుని వస్తాం కదా. మన కాశీయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అందరికీ భోజనాలు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో పెట్టుకునేవారు. ఈ రోజుల్లో చాలా మటుకు తగ్గిపోయింది అనుకోండి. భోజనం పెట్టుకునేటప్పుడు ఏం చేసేవారంటే ఖచ్చితంగా గారెలు, ఇంట్లో గారెలు వండి గారెల్ని దండ కింద కుంచి మన వీధిలో ఉన్న కుక్కలు కానీ లేదంటే బయట ఇంట్లో ఉన్న కుక్కలు అయినా సరే దండ కింద వేసేవారు. అంటే సాక్షాత్తు కాలభైరవుడు అనేసి ఆ కుక్క మెళ్ళలో వేసేవారు అనమాట. వేసిన తర్వాత వీళ్ళందరికీ భోజనాలు పెట్టేవారు. అలాగే రేపు మంగళవారం నాడు అంటే 22/12/2020 కాలభైరవాష్టమి ఉంది కాబట్టి చక్కగా మీరు వండి అదేంటి స్వామికి నివేదన చేసి కుక్కకు పెట్టినా మంచిదే. లేదు అని అనుకుంటే కనుక దండ కింద గుచ్చి, కొన్ని గారెల్ని దండ కింద గుచ్చి ఏదైనా కుక్క కనుక మీకు బయట కనిపించినట్టయితే దాని మెడలో వేసినా మంచిదే.
మీ ఇష్టం. అలాగనేసి అన్నీ వేసేయక్కర్లేదండి. ప్రసాదం తినకూడదేమో అని అనుకోకండి. కొంచెం ప్రసాదం మీరు తిన్న తర్వాత కొంత ప్రసాదాన్ని కుక్కకు పెట్టండి. ఇలా పెట్టారు అంటే కనుక చాలా రకాల సమస్యల నుంచి చాలా రకాల కష్టాల నుంచి మనం దూరం అయిపోతాం. జయ శ్రీమన్నారాయణ.